ఏర్కుళ్ళు వచ్చింది కదా ఇటు రా శివరానా కూర్చుందిరా శివరానా రామరెడ్డి అన్న ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడంట తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే చేస్తున్నాడు ఇది మనకు సాధ్యము అవుతుందా శివరామరెడ్డి అన్న వేల వేలకు మందులు కొట్టి రసాయన ఎరువులు వాడినా మనకు దిగుబడి రావట్లేదు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల గిట్టుబాటు అవుతుందా ఇది సాధ్యమా మీరు అనుకున్నట్టే మీరు చెప్పినట్టే ఊర్లో ఊడక చాలా మంది అనుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా ఆదాయం వస్తుందో రామరెడ్డి అన్న దగ్గరికి మనం వెళ్ళి తెలుసుకుందాం పదండి పండి పోదాం పండి సరే వెళ్దాం పదండి మున దాన్ని బాగా పైకి కలుపు మొత్తం పైకి వేసుకో మనం పొడి వేసుకొని అంత మళ్ళా సదరం కలుపుకోవాలంత కింద ఉన్నదంతా పైకి అనుకో అట్లా ఆ విధంగా రామరెడ్డి ఏమో చేస్తున్నాడు మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం పదండి పోదాం పండి ఏం రానాడన్నా ఆడుకోలేదా శనికి ఇదేమో పని పెట్టుకున్నావు ఏం లేచిను ట్రైకోడెర్మాబిలిటీని పసులేరులో కలిపి పొలంలో తలనికి తయారు చేస్తున్నా ట్రైకోడెర్మా విరిడే ఏమిదన్నా అది ట్రైకోడెర్మా విరిడి అనగా ఇదొక మిత్ర శిలీంద్రం ఇది పైరు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది అన్న ట్రైకోడెర్మా విరిడి ఎక్కడ దొరుకుతుంది ఈ ట్రైకోడెర్మా విరిడిని రైతులకు వ్యవసాయ శాఖ వారు సబ్సిడీగా అందజేస్తున్నారు కేజీ ప్యాకెట్ 100 రూపాయలు అయితే దీన్ని 50 రూపాయలు సబ్సిడీగా మన రైతులకు అందజేస్తున్నారు ఈ ట్రైకోడెర్మా విరిడిని ఎట్లా తయారు చేసుకోవాలి ఈ ట్రైకోడెర్మా విరిడిని పొలంలో చల్లుకోవడానికి ఏ విధంగా తయారు చేయాలో మీకు వివరంగా చేసి చూపెడతాను ట్రైకోడెర్మా విరిడి తయారు చేసుకునేటకు కావాల్సిన వస్తువులు 100 కేజీల మాగిన పశువుల ఎరువు 2 కేజీల ట్రైకోడెర్మా విరిడి దీనికి కావాల్సినంత నీరు ముందుగా పసులేరును ఈ విధంగా కలయబెట్టుకోవాలి బాగా కలయబెట్టుకోవాలి ముందుగా ఈ 100 కేజీల పసులేరులో ఈ 2 కేజీల ట్రైకోడెర్మా విరిడిని తీసుకొని ఈ విధంగా మొత్తము పొరలు పొరలుగా చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకున్న తర్వాత దీన్ని మొత్తం పసులేరును మళ్ళీ కలుపుకోవాలి దీంట్లో ఈ ట్రైకోడెర్మా విరిడిని ఈ విధంగా బాగా పసులేరుతో కలయబెట్టుకున్న తర్వాత తేమ శాతం సరిపోనట్లు ఈ నీరు తగినంత నీరు తీసుకొని చిలకరించవలెను
ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం దీనిపైన ఒక ప్లాస్టిక్ పట్టా కప్పి ఉంచాలి అన్న ఈ విధంగా పట్ట కప్పి తర్వాత ఎన్ని రోజులు ఉంచాలి ఈ విధంగా ఈ పట్టాను వారం రోజుల పాటు నీడబాటన ఉంచాలి అన్న వారం రోజుల పాటు ఈ పట్టను ఎందుకు కప్పి ఉంచాలి ఈ విధంగా కప్పి ఉంచడం వల్ల దీనిలో తెల్లటి బూజు వంటి ఒక సిలిండరం ఏర్పడుతుంది మనం అందరం వారం రోజుల తర్వాత కలుద్దాం మళ్ళీ సరేనా సరే ఏదైనా వారం రోజులు పూర్తయింది ఇప్పుడు పట్ట తెరి చూద్దాం ఏ విధంగా ఉందో దీన్ని పరిశీలిస్తే కొద్ది కొద్దిగా బూజు వచ్చినట్లు మనకు అగుపడుతుంది ఈ విధంగా వచ్చిన బూజును మనం పొలంలో బాగా తేమ ఉన్నప్పుడు నెల రోజుల లోపల భూమిపైన చల్లుకోవాలి ఇది మనం అనుకున్నట్టుగా దీనిపైన తెల్లని బూజు ఏర్పడింది ఇది మన పంటలకు బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా బూజు వచ్చిన దాన్ని పొలంలో ఏ విధంగా చల్లుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఎరువును మనము భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే చల్లుకోవాలి మరియు విత్తుటకు ముందు దీన్ని ఆగర్ దుక్కుల్లో చల్లుకోవాలి ఈ విధంగా తయారైన సిలిండరాన్ని మనం పొలంలో ఏ విధంగా చల్లుకోవాలో చేసి చూపిస్తాను పదండి సరేనా సరే పొలం పదాన్ని పొలం పొలానికి పోదాం పండి భూమిలో మనం తేమను చూసాం కదా ఈ విధంగా తయారైన ఎరువును మనం ఎకర పొలంలో చల్లుకోవచ్చు మనం తయారు చేసిన ట్రైకోడెర్మా విడిని ఈ విధంగా ఎకర పొలంలో చల్లుకోవాలి ఈ విధంగా పొలంలో చల్లుకోవడం వలన ఉపయోగాలు ఏంటి విత్తనం నుంచి గాని భూమి నుంచి గాని వచ్చి తెగుళ్లను ఇది నివారిస్తుంది మరియు ఈ శిలీంద్రము నులిపురుగులను అభివృద్ధి కాకుండా నిరోధిస్తుంది అంతే కాకుండా ఇది పైర్లకు వచ్చు వేరుకులు తెగుళ్లను కూడా నివారిస్తుంది ఇది ఏ పంటలకు చల్లుకోవచ్చు ఇది శనగ వేరుశనగ కంది పొద్దుతిరుగుడు టమాటో సోయా చిక్కుడు చెరుకు పసుపు గోధుమ ఆవాలు వరి ఉల్లి అరటి తమలపాకు వంగ మిరప ఈ పైర్లు అన్నిటిలోకి విరివిగా వాడుకోవచ్చు అంతే కాకుండా దీన్ని విత్తన శుద్ధిగా కూడా ఉపయోగించుకోవచ్చు ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విడిని కలిపి వెంటనే విత్తుకోవాలి ఈ పద్ధతి చాలా బాగుంది రామరెడ్డన్న మేమందరం కూడా ఈ ఎరువును తయారు చేసుకొని పొలంలో చల్లుకుంటాం రసాయన ఎరువులు వాడకుండా ఈ ఎరువును ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుటకు ఆశిద్దాం రామరెడ్డన్న ఇంత మంచి విషయాలు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు